ಧ್ಯಾನ್ ಗುರ್ತಿಡಮ್ಮ ఈరోజు గడప గడప వైఎస్ఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ నవరత్నాల్లో ఏం చేయడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా చేస్తామని చెప్పి ప్రజలకు తెలియజెప్పడానికి, తెలుగుదేశ ప్రభుత్వం మోసపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఎలక్షన్ల ముందు మేము రైతు రుణమాఫీ, పొదుపు లక్ష్యం గ్రూపులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేకపోయినా మొత్తం ప్రజల్ని ఏ విధంగా మోసం చేసినది ప్రజలకు తెలియజేస్తూ, రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే ఖచ్చితంగా మేము ఈ నవరత్నాల్లో ఉండేదాన్ని అన్నీ కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రికి కావాలని కోరుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు 2004 నుంచి 2009 వరకు ఈ రాష్ట్రంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూడడం జరిగింది. అటువంటి పరిపాలన రావాలని ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి మాట తప్పని మెడమ తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఏదైతే ప్రజల ముందర మాట చెప్తారో అవన్నీ కూడా నెరవేర్చడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ముందే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. 2019 ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నడిచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకోవడం జరిగింది.